హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా తెలుగు అమ్మాయి. ఇవాళ మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పించబోతున్నాను. మోస్ట్లీ అందరికీ ఈజీగా దొరకపోవచ్చు ఈ టిప్స్, బట్ డోంట్ మిస్ అండ్ సీ. మీ బాడీ లాంగ్వేజ్, మీ స్కిల్స్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మంచిగా డెవలప్ అవ్వాలి, అవునా కదా? మంచి అపియరెన్స్ ఉండాలి, బాడీ గెస్చర్స్ చాలా బాగుండాలి. అలా అయితేనే కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే స్మైల్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా అదే ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్మైల్ చేస్తే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట. సెకండ్ వన్ ఏంటంటే వీక్ షేక్ హ్యాండ్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ లేనట్టు, మీలో మీకు కాన్ఫిడెన్స్ లేనట్టు. సో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, జాబ్స్కి వెళ్ళినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. థర్డ్ వన్ ఏంటంటే ఐ కాంటాక్ట్. సో ఐ కాంటాక్ట్ ఉంటే మీలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగుంటుంది. మీలో మీకు కాన్ఫిడెన్స్ లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటేనే మీరు ఐ కాంటాక్ట్ ఫేస్ చేయలేరు, ఓకేనా? నెక్స్ట్, మీకు ఐ కాంటాక్ట్ లేకపోవడం వల్ల ఇతరులకు ఏమనిపిస్తుంది అంటే, మీరంత ఇంపార్టెంట్ పర్సన్, ఇంట్రెస్టెడ్ పర్సన్ కాదు అని వాళ్ళు థింక్ చేస్తారు. ఆ ఛాన్స్ ఇవ్వకండి. నెక్స్ట్ ఏంటంటే క్రాస్డ్ ఆర్మ్స్, హ్యాండ్స్ సరిగ్గా కాన్ఫిడెంట్గా పెట్టుకోకుండా ఎలా అంటే అలా ఆర్మ్స్ ఫోల్డ్ చేయడం. ఇది మీరేదో విషయాన్ని దాస్తున్నారు అన్నట్టు వారికి అర్థమవుతుంది. సో అలా ఎప్పుడు మీ ఆర్మ్స్ని ఇలా పెట్టకండి. అలా క్రాస్డ్ ఆర్మ్స్ పెట్టారు అంటే మీకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు అన్నట్టు మీ బిహేవియర్ వాళ్ళకి తెలుస్తుంది. సో నెక్స్ట్ ఫైనల్ వన్ ఏంటంటే ఎగ్జాగరేటెడ్ గెస్చర్స్, అంటే ఓవని ఇలా 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 మాట్లాడేయడం, అలా ఉండకూడదు. స్లోగా మీ హ్యాండ్ మూమెంట్స్ అనేవి ఉండాలి. అలా ఉంటేనే మీ గెస్చర్స్లో మీ కాన్ఫిడెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మీలో మీకు కాన్ఫిడెన్స్ లేదు అని మీ లుక్స్లోనే తెలిసిపోతుంది. ఎప్పుడు మీరు ఇలా బెండ్ అయి కూర్చున్నప్పుడు ఇంట్రెస్ట్ లేనట్టుగా కూర్చుంటారు, అలా కాకుండా డైరెక్ట్గా ఉండాలి. అది మీకు హెల్ప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా మీలో ఉన్నట్టు చూపిస్తుంది. ఫైనల్ వన్ ఏంటంటే ఇలా ఇలా అనుకోవడం. ఇలా అనుకోవడం వల్ల మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు ఎక్కువ నర్వస్గా ఉన్నారు అన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటివి ఎప్పుడు చేయకండి. సో సింపుల్గా చిన్న చిన్న మిస్టేక్స్ని సరిచేసుకోండి. మంచి స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి మీ సొంతం అవుతాయి, ఓకేనా? ఈ 7 బాడీ లాంగ్వేజ్ స్కిల్స్, ఈ 7 బాడీ లాంగ్వేజ్ మిస్టేక్స్ సరి చేసుకుంటే మీలో కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ అలాగే జాబ్ మీ సొంతం అవుతుంది. ఇంటర్వ్యూలో మీరు ఎలాంటి నర్వస్గా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ రావు. సింపుల్, మంచిగా యూజ్ అవుతాయి, ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని ఇంట్రెస్టింగ్ రమా తెలుగు అమ్మాయి ఛానల్ ఎప్పుడు ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.